ఫస్ట్ 6 నెలల శ్రమ బాధల దగ్గర ఈ మీడియా ప్రతినిధులను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కష్టపడిన ఆ కష్టం అంతా పోయింది. ఏంటి కష్టం అంటే ఏపీలో సినిమా దిగాలి, అది నా మొదటి ఆలోచన. సినిమా చూసాం, ఇందిరాగాంధీ గారు ఎన్టీఆర్ని మద్రాసి అన్నారంట, దానికి కోపం వచ్చింది. కాదండి మేము ఆంధ్ర వాళ్ళం అని చెప్పారు. అదే ఆలోచనతో ఆంధ్ర వచ్చి ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు సినీ పరిశ్రమని కష్టపడి అక్కడ నిలబెట్టారు. అట్లాగే నా ఆలోచన కూడా, నేను హైదరాబాదీ కాదు ఆంధ్ర వాళ్ళ అని చెప్పుకోవాలని 6 నెలల నుంచి ఇక్కడ కష్టపడుతున్నాను. దగ్గర దగ్గర ఒక 70 మంది ఆర్టిస్టులను తయారు చేశారు. వీళ్ళందరూ కూడా ట్రైనడ్ ఆర్టిస్టులు. వీళ్ళతో ఒక కొత్త సినిమా లవ్ సబ్జెక్ట్ క్రష్ అనే సినిమాని చేస్తున్నాను బ్రదర్. చాలా మంచి సినిమా. ప్రేమకు విలువలు లేవు ఈ రోజున, ఓన్లీ బ్రేకప్స్ అంట. నాకు నచ్చలేదు అది. ప్రేమకు పుట్టుకు మాత్రమే ఉంటుంది, చావు ఉండదు, బ్రేకప్ ఉండదు అనే చక్కటి కథతో ఈ క్రష్ అనే సినిమాని నేను ఇక్కడ ప్రారంభించాను. అయితే మీకు తెలుసు, మొదట ఏపీలో ఒక సినిమా చేయాలంటే టెక్నీషియన్స్ ప్రాబ్లం, అన్ని బటన్సే. అయినా కూడా చేయడానికి నాకు ముందుగా నాకు సహకరించింది నా శ్రేయభిలాషులు, నా వెన్నట్టు ఉంది నన్ను ప్రోత్సహించేది నా నిర్మాత మా శ్రీనివాసరెడ్డి గారు. చేద్దాం సత్య, మీతో పాటు నేను వస్తాను సార్. నెల్లూరు విజయవాడలో సినిమా చేయడానికి ఆయన ఒప్పుకోవడమే మొట్టమొదటి నా విజయం. ఇప్పుడు ఈరోజు మీ అందరి ముందు ఇది జరుగుతుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ కొత్త సబ్జెక్ట్, ఈ లవ్ సబ్జెక్ట్కి అందరూ కొత్త వాళ్ళే ఉండాలి, మంచి ఆ క్యారెక్టర్ కనిపించేటట్టుగా ఉండాలని ఏపీలోని విజయవాడ సరౌండింగ్స్ నుంచి, విజయవాడ చుట్టుపక్కల నుంచి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసి సినిమా ప్రారంభించడం జరుగుతుంది. దీన్ని నాన్ స్టాప్గా షూటింగ్ జరిపి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ ఇది వ్యాలంటైన్స్ డే మొదలయ్యింది ప్రేమ కథ. ఆ వ్యాలంటైన్స్ ఆశీస్సులతో మళ్ళీ వ్యాలంటైన్స్ డే రోజున రిలీజ్ చేయాలని నా మనస్ఫూర్తిగా కోరిక.
దానికి మీరందరూ సహకరించాలి. ఇక్కడ సినిమా పరిశ్రమ ముందుకు రావాలంటే ఎకరాలు ఎకరాల స్థలాలు ఇవ్వవసరంలా, ముందు టెక్నీషియన్స్ రెడీ అవ్వాలి, అవుట్డోర్ యూనిట్లు కావాలి, వాళ్ళని ముందు తయారు చేయాలి. వాళ్ళని తయారు చేయాలంటే ఎంకరేజ్ చేయాలి, ప్రభుత్వం అటువంటి సపోర్ట్ ఇస్తుంటే వాళ్ళని కూడా మా అందరికీ కూడా సపోర్ట్ ఇస్తే ఏపీలో రాజధానిలో విజయవాడలో ఇంకా సినిమాలు ఇంకా ఇంకా స్టార్ట్ అవుతాయి, స్టార్ట్ అవ్వాలి ప్లీజ్. సత్య ఈ సినిమాకి రచన దర్శకత్వం చేస్తున్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.